మొత్తం మీద హైకోర్టు వరకు సిబిఐ అవినాష్ల బెయిలాట ముగిసింది. తీర్పు ప్రతి ఇప్పుడే ఆల్మోస్ట్ అంటే 30 పేజీల ప్రతి చదివా. మెయిన్ ఆయన అడిగిన బెయిల్ ఇచ్చేస్తామని చెప్తూ 2-3 కండిషన్లు, ఏది ఏం ఎవిడెన్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, పిలవకపోయినా ప్రతి శనివారం పొద్దున 10 నుంచి 4 దాకా అక్కడికి వెళ్ళి, 10 నుంచి 5 దాకా ప్రతి శనివారం అక్కడికి వెళ్ళి ఎప్పీర్ అవ్వాలి. పాస్పోర్ట్ అంటే సిబిఐ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళటానికి లేదు. ఇలాంటి చిన్న చిన్న కండిషన్లు, ఈ కండిషన్లు పెట్టి ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకుని ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చేయాలి. అది యాంటిసిపేటరీ బెయిల్. అరెస్ట్ చేయాలి అనుకుంటే ఒక 5 లక్షల బాండ్ తీసుకుని వెంటనే బెయిల్ ఇచ్చి పంపించేయండి అని చెప్తూ సిబిఐ మీద ఇప్పటి వరకు ఇటువంటి ఎవిడెన్స్ లేదు, ఈయనే తప్పు చేశాడని స్పష్టంగా చెప్పటం కానీ ఏదో హియర్సేగా మాట్లాడుతుంది తప్ప ఆ సిబిఐ ఎటువంటి నిర్ధారిత ఆరోపణలు చేయలేదు. సో కాబట్టి పలానా కేసులో పలానా విధంగా ఉన్నట్టు నేను దాని మీద రిలే అవుతున్నానని ఇక్కడ ఒక రిలవెంట్ జడ్జ్మెంట్ ఒకటి రాశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేశారు అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందని. వాట్ ఎవర్ మే బి ద రీజన్, జనం అందరూ కూడా బెయిల్ వస్తుంది అంటే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదు. ఇదే కేసులో ఇదే ఆరోపణలతో వారి తండ్రిని ఇంకా మిగిలిన వారిని అరెస్ట్ చేసినప్పుడు వీరికి బెయిల్ రాదు అని నేను అనుకున్నా. అది నా అజ్ఞానం కావచ్చు, నా అజ్ఞానమా కాదా అన్నది 2 రోజుల్లో సుప్రీంకోర్టులో తేలిపోతుంది. సిబిఐ చెప్పింది ఒక వెర్షను, సిబిఐ చాలా స్పష్టంగా సాక్ష్యాన్ని తుడిచేయటంలో అవినాష్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది. ఆయనే దగ్గర ఉండి తుడిచేర్చాడు. ప్రకాష్ రెడ్డి అన్న ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా అవినాష్ రెడ్డి అప్పుడు స్పాట్ లో ఉన్నట్టు స్పష్టంగా ఉంది అని ఎవిడెన్స్ లో ఉంది. కానీ సిబిఐ దృష్టిలో ఆ హంతకులు హత్యకు ముందు హత్య తర్వాత ఇంట్లో ఉంటాం, సో దానికి గూగుల్ టేక్ అవుట్. ఆ తర్వాత అసలు ఇందులో మెయిన్ క్రక్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఈ సంఘటన తెల్లారి కృష్ణారెడ్డి చెప్పకముందే తెలుసు. ఆ సమయంలో ఐపీడిఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్ రికార్డ్స్ ఐపీడిఆర్ ప్రకారం ఒకే సమయంలో కొన్ని ఫోన్లు వాట్సాప్లో ఒకే సమయంలో ఆన్ ఆఫ్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ లార్జర్ కాన్స్పిరసీ కోసమే మరి నేను సహకరించలేదు కాబట్టి మేము కస్టడీలోకి తీసుకుని విచారించాలి అని మీరు స్పష్టంగా చెప్పారు. బట్ అది అస్పష్టంగా అనిపించవచ్చు న్యాయమూర్తి గారికి, దట్ ఈస్ హిస్ ప్రెరోగేటివ్. అందులో ఎటువంటి ఇది లేదు. మనం కావాలంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళటం తప్ప చేయగలిగింది లేదు. కానీ ఇటువంటి హత్య కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనే దాంట్లో దూరే హక్కు చట్ట ప్రకారం అయితే కోర్టులకు లేదు అని అంతవరకు స్పష్టంగానే